పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కృష్ణా జిల్లా నందిగామ టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టీడీపీ నేతలు శవయాత్ర నిర్వహించారు. రోజురోజుకి నిత్యావసర ధరలు పెరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తుందా అని విమర్శించారు. వెంటనే పెట్రోల్ గ్యాస్ నిత్యావసర ధరలు తగ్గించాలని సౌమ్య డిమాండ్ చేశారు. డీజిల్ పై వ్యాట్ 22.25% నుండి 27% పెంచారు. సెస్ 3.7 నుండి 4 వరకు రోడ్ సెస్ పేరుతో రూపాయి వసూలు చేస్తున్నారని, భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని ఆరోపించారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో దేశంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు నెలకొల్పిందని ఆమె అన్నారు. గ్యాస్ బండ ధర చూస్తే మొన్న 2020 డిసెంబర్ లో చూస్తే 681 రూపాయలు ఉంటే ఈ రోజు వచ్చేసి దాదాపు 900 రూపాయలు పడుతుంది. ఇంకా భవిష్యత్తులో కొనే పరిస్థితి లేదు. మళ్ళీ ఆడవాళ్ళందరూ కూడా కట్టెల పై మీదే మరి వండుకునే పరిస్థితి రాబోతుంది. సిగ్గు చేటండి ఇటువంటి పరిస్థితి రావటం. అదేవిధంగా ఇదే మన తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు 2018 సంవత్సరంలో మరి నిత్యావసర సరుకుల ధరలు ఎప్పుడైతే పెరిగాయో అప్పుడు మరి ప్రజల మీద అదన భారం పడలేకుండా ఆ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు 2 రూపాయలు తగ్గించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అలా ఉండాలి. ప్రభుత్వం అనేది ప్రజల అవసరాలు గుర్తించి వాళ్ళ మీద భారం పడలేకుండా చేయాలి. కానీ రోజు రోజుకి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని చెప్పి వాళ్ళకి పెట్టుబడి తెచ్చే సమర్థత లేదు, అప్పులు తీర్చే సమర్థత లేదు. భారాన్ని మొత్తం కూడా ప్రజల మీద వేసి మరి వాళ్ళ నడ్డి వేర్చాలని చూస్తుంది. ఇదే కనుక కొనసాగితే ప్రజలందరూ కూడా తిరగబడే సమయం దగ్గరకు వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ధరలు నియంత్రించాలని, తగ్గించాలని, సామాన్య మానవుడిని ఆదుకోవాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. నోళ్ళు చిల్లులు జేబులు చిల్లు పడే పరిస్థితి వచ్చేస్తుంది.